हाय फ्रेंड्स टुडे ट्विस्टेड ब्राइड हेयर स्टाइल अने चूपना फस्ट हेयर नीट कोम चेसुकोनी विधंगा सेटिंग्स स्प्रे चेसि दीन वल्ल मन की हेयर लगडम गानी अट्लांटिवि डिस्टर्बेंस उंडदु मन वेसिन हेयर स्टाइल अने नीट कनिपिस्तुंदी अलागे हेयर स्टाइल अने वेडिंग हेयर स्टाइल अलागे रिसेप्शन कैना अलागे पार्टी कैना अलागे किड्स कैना एवरकैना हेयर स्टाइल अने ट्विस्टेड ब्राइड हेयर स्टाइल अने चाला बागुंटुंदी फ्रेंड्स फस्ट वच्ची नेनु पफ अने ऐब्रो कॉर्नर दग्गर नुंची नेनु मार्क अने पेट्टुकोनी ई विधंगा हेयर नी टेल कॉम तो तीसुकोनी ई विधंगा नेनु पार्टीशन अने ఈ టైల్ కోమ్ వల్ల మనకి సెక్షన్స్ పార్టీషన్స్ ఈజీగా వస్తాయండి లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది అందుకనే మనం ఈ టైల్ కోమ్ని యూజ్ చేస్తాము ఏ హెయిర్ స్టైల్స్కైనా అలాగే హెయిర్ కటింగ్స్కైనా ఈ టైల్ కోమ్ అనేది మనకి ఈజీగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా పఫ్ క్లిప్స్ అనేవి బయట దొరుకుతాయి ఫ్రెండ్స్ వాటిని నేను ఈ విధంగా ఇక్కడ మనకి కావాల్సినంత హై పఫ్లో హై కావాలంటే హై మీడియం కావాలంటే మీడియం మనకి తక్కువగా పఫ్ ఇష్టపడే వాళ్ళు ఉంటే అట్లా మనకి ఫేస్కు తగ్గట్టుగా ఈ పఫ్ అనేది తీసుకొని ఈ విధంగా మనం క్లిప్స్ అనేవి దొరుకుతాయి ఫ్రెండ్స్ జాగ్రత్త పిన్స్ అనేవి దొరుకుతాయి ఆ పిన్స్ని మనం ఈ విధంగా టై చేసేసుకోవడమే ఈ పిన్స్ అనేవి ఏ విధంగా పెట్టాలో మీకు ఒకసారి చెప్తానండి మనం ఈ విధంగా క్రాస్గా పెట్టాలండి చూసారు కదా దీనివల్ల మనకి స్టిఫ్నెస్ అయిన ఉంటుంది దీనిపై నుంచి మనం ఒకసారి హెయిర్ సెట్టింగ్ స్ప్రే చేసేస్తే ఈ పఫ్ అనేది డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుందండి స్టిక్కీ అయిపోతుంది ఒకసారి నీట్గా కోమ్ చేసేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి నేను ఒక సెక్షన్ స్మాల్ సెక్షన్ తీసుకుంటున్నాను అలాగే ఈ సైడ్ నుంచి కూడా ఒక స్మాల్ సెక్షన్ని తీసుకుంటున్నానండి ఈ విధంగా నీట్గా కోమ్ చేసుకొని ఒక బ్లాక్ బ్యాండ్ తీసుకొని ఈ విధంగా నేను స్మాల్ పోనీలాగా వేసేసుకొని పోనీలాగా వేసేసుకున్న తర్వాత మనం ఫింగర్ అనేది ఈ పోనీ లోపల నుంచి ఈ విధంగా పెట్టేసి ఈ సెక్షన్ని లోపల నుంచి మనం ఈ విధంగా లాగి ట్విస్ట్ అనేది చేయాలి ఈ విధంగా ట్విస్ట్ చేసిన తర్వాత ఒకసారి దగ్గరకు అనాలండి జుంటుని ఈ విధంగా అన్న తర్వాత సైడ్ నుంచి మనం లైట్గా ఈ విధంగా లాగుతూ పుల్ చేస్తూ మనకి రావాలి ఈ విధంగా పుల్ చేయడం వలన మనకి హెయిర్ అనేది వాల్యూమ్గా కనిపిస్తుందండి హెయిర్ స్టైల్ అనేది వాల్యూమ్గా కనిపిస్తుంది ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది ఒక హెయిర్ స్టైల్ అనేది మనకి క్రియేట్ అవుతుంది నెక్స్ట్ వచ్చి ఇంకొక సెక్షన్ని తీసుకుంటున్నాను ఇంకొక సెక్షన్ని తీసుకొని ఇదే విధంగా బ్లాక్ బ్యాండ్ అనేది వేసేస్తున్నానండి స్మాల్ పోనీలాగా వేసేసుకొని పోనీ వేసుకున్న తర్వాత ఫింగర్ లోపల నుంచి మనం ఈ ట్విస్ట్ అనేది చేయాలి చూసారు కదా ఈ విధంగా ట్విస్ట్ అనేది చేయాలి ఒక్కసారి మళ్ళీ హెయిర్ని కొంచెం దగ్గరగా అని సైడ్ను ఉన్న హెయిర్ని మనం పుల్ చేస్తూ రావాలండి ఇలా చేయడం వలన హెయిర్ అనేది వాల్యూమ్గా కనిపిస్తుందండి ఒక హెయిర్ స్టైల్ అనేది మనకి క్రియేట్ అవుతుంది ఈ విధంగా అన్ని హెయిర్ మొత్తాన్ని కూడా ఇదే విధంగా మనం ట్విస్ట్ చేస్తూ రావాలండి ఈ హెయిర్ స్టైల్ వచ్చి మనకి పార్టీస్కి వెడ్డింగ్స్కి బ్రైడల్ వాళ్ళకి గర్ల్స్కి అందరికీ సెట్ అవుతుందండి ఈ హెయిర్ స్టైల్ అనేది కిడ్స్కి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి ఇంకొక సెక్షన్ తీసుకుంటున్నానండి ఇవాళ సెక్షన్ బై సెక్షన్ ఇదే విధంగా మనం ట్విస్ట్ చేస్తూ రావాలండి ఈ విధంగా హెయిర్ లోపల నుంచి ఒక ఫింగర్ని ఉంచి మనం ఈ హెయిర్ని పైకి ఈ విధంగా లోపలికి పెట్టేసి ఈ విధంగా ట్విస్ట్ చేయాలండి ఈ విధంగా ట్విస్ట్ చేసి హెయిర్ని ఒకసారి దగ్గరగా అని సైడ్ను ఉన్న హెయిర్ని మనం పుల్ చేస్తూ రావాలండి కొంచెం వాల్యూమైజ్గా హెయిర్ అనేది కనిపిస్తుంది ఈ విధంగా మనం ప్రతి సెక్షన్ని ఇదే విధంగా చేస్తూ రావాలండి చేసిన తర్వాత మనం హెయిర్కి కావాలంటే మనం నచ్చిన రీతిలో మనం ఈ హెయిర్ స్టైల్ని డెకరేషన్ చేసుకోవచ్చు మనకి ఆర్టిఫిషియల్స్ ఫ్లవర్స్ అయినా రియల్ ఫ్లవర్స్ అయినా అన్ని రకాల ఫ్లవర్స్తో అయ్యకుండా ఈ హెయిర్ స్టైల్ని మంచిగా మనం డెకరేషన్ చేసుకోవచ్చు అండి చాలా లుకింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్ ఈ హెయిర్ స్టైల్ అనేది నెక్స్ట్ వచ్చి ఇంకొక స్మాల్ సెక్షన్ని తీసుకుంటున్నానండి ఈ స్మాల్ సెక్షన్ తీసుకుని బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ అనేవి డిస్కో బ్యాండ్స్ అనేవి దొరుకుతాయండి అవైతే మనకు బాగుంటాయి అవి తీసుకొని నేను ఈ విధంగా పోనీ వేసేస్తున్నాను పోనీ వేసిన తర్వాత మనం ఫింగర్ని హెయిర్ ఈ పోనీ లోపలికి ఉంచి మనం హెయిర్ని ట్విస్ట్ చేస్తూ రావాలండి ఈ విధంగా సైడ్లు మనం పుల్ చేయాలి దీనివల్ల మనకి హెయిర్ అనేది వాల్యూమైజ్గా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చి ఇంకొక సెక్షన్ని తీసుకుంటున్నానండి ఇవాళ సెక్షన్ బై సెక్షన్ తీసుకుంటూ ట్విస్ట్ చేసుకుంటూ రావడమే అండి చాలా సింపుల్ అండి ఈజీ అండి హెయిర్ స్టైల్ ఇది వచ్చి కానీ అట్రాక్ట్గా ఉంటుందండి ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా అట్రాక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కొట్టి అలాగే ఆల్ అని కొట్టడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ సెల్కి నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ విధంగా పుల్ చేస్తూ రావాలండి
అలాగే నా ప్రీవియస్ వీడియోస్ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఇస్తాను. ఆ లింక్స్ అనేవి ఓపెన్ చేసి నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు ఈజీగా చూడొచ్చు. ఈ విధంగా నేను బ్యాండ్ అనేది వేసి ట్విస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ట్విస్టింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం దగ్గరకు అన్న తర్వాత మనం సైడ్ నుంచి పుల్ చేస్తూ రావాలండి. దీనివల్ల హెయిర్ అనేది వాల్యూమైజ్గా కనిపిస్తుంది. మనకి కావాలంటే హెయిర్ మొత్తం కూడా అల్లేసేయచ్చు అండి. నేను ఇక్కడ వచ్చి కొంచెం హెయిర్ అనేది వదిలేస్తున్నాను. కొంచెం హెయిర్ అనేది వదిలేస్తున్నాను. చూడండి, ఇక్కడ వరకు నేను అల్లేసానండి. ఈ ఇప్పుడు మనం అల్లిన సెక్షన్స్ అన్నీ ఇవన్నీ చూడండి ఇక్కడ ఉన్నాయి. వీటిని నేను సిల్వర్ కలర్ స్టిక్కర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, సిల్వర్ కలర్ స్టిక్కర్స్తో నేను సిల్వర్ కలర్ హెయిర్ స్టిక్కర్స్తో నేను దీనికి డెకరేషన్ అనేది చేస్తున్నాను. మనం ఎక్కడైతే సెంటర్లో ట్విస్ట్ చేసామో చూసారా ఫ్రెండ్స్, దాని దగ్గర నేను ఒక స్టిక్కర్ అనేది స్టిక్ చేస్తున్నాను. దీనివల్ల మనం వేసిన హెయిర్ స్టైల్ అనేది నీట్గా అవుట్ అవుతుందండి, నీట్గా కనిపిస్తుందండి, అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ విధంగా స్టిక్కర్స్తో కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇంకొక హెయిర్ స్టైల్ అనేది అంటే ఇంకొక హెయిర్ స్టైల్ని ఏ విధంగా డెకరేషన్ చేసుకోవాలో మీకు ఇంకొక స్టైల్ అనేది చూపిస్తాను. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత లుకింగ్ అనేది వచ్చిందో మనకి హెయిర్ స్టైల్కి, మనం వేసిన హెయిర్ స్టైల్కి. ఇంకొక స్టైల్లో మనం దీన్ని హెయిర్ స్టైల్ని ఏ విధంగా డెకరేషన్ చేసుకోవాలో చూద్దాము. మనకి వచ్చి నేను ఆల్రెడీ టిష్యూతో మీకు కాగడా పూలు ఏ విధంగా తయారు చేసుకోవాలి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోలో నేను ఈ తయారు చేసిన పూలే ఇవి. ఇవచ్చి కాగడా పూలు అండి, ఆర్టిఫిషియల్వి. వీటిని నేను జస్ట్ ఇక్కడ మీకు చూపించడం కోసం హెయిర్ స్టైల్ని డెకరేషన్ చేస్తున్నాను యూ షేపింగ్స్తో. మీకు కావాలంటే మీరు మల్లెపూలు కూడా యూజ్ చేసుకోవచ్చు, జాస్మిన్ ఫ్లవర్స్. ఈ విధంగా నేను యూ షేప్ పిన్స్తో టై చేసేసానండి. నెక్స్ట్ వచ్చి ఇవి కూడా ఆర్టిఫిషియలేనండి ఫ్లవర్స్. ఇప్పుడు అందరి హెయిర్ స్టైల్ ఇదే విధంగా వేసుకుంటున్నారు. ఇది వచ్చి హెయిర్ స్టైల్ మనకి చాలా లుకింగ్గా కనిపిస్తుందండి, చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా వాల్యూమైజ్గా కనిపిస్తుంది. ఈ హెయిర్ స్టైల్ అనేది మనం రియల్ ఫ్లవర్స్తో కూడా మనం వీటిని డెకరేషన్ చేసుకోవచ్చండి. నేనైతే మీకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోనే మీకు చూపిస్తున్నాను, కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి హెయిర్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత లుక్ అనేది వచ్చిందో హెయిర్ స్టైల్కి. ఈ విధంగా రెండు విధాలుగా మనం ఈ హెయిర్ స్టైల్ని డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. చూసారుగా లుకింగ్ అనేది ఎంత బాగుందో. ఇది పార్టీస్కి, రిసెప్షన్స్కి, వెడ్డింగ్స్కి అన్నిటికీ హెయిర్ స్టైల్ అనేది చాలా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని టచ్ చేయండి. ఆల్ అనే దాన్ని మీరు టచ్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ సెల్కి నోటిఫికేషన్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.